Next topic, fluid kinematics. So kinematic means motion. So definition to say, the study of fluid flow in which the force causing the flow are not taken into consideration is known as fluid kinematics. So fluid yokka characteristics like a velocity, displacement, acceleration, flow rates. So we turn it to koda study chesam without taking consideration of fluid motion. సో మోషన్ మీన్స్ ఫ్లూయిడ్ మీద యాక్ట్ అయితే ఫోర్సెస్, ఎనర్జీస్ని వీటిని కన్సిడర్ చేసుకోకుండా మనం ఫ్లూయిడ్ యొక్క డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఫ్లో రేట్స్ని మనం స్టడీ చేయడాన్నే ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అంటాం సింపుల్గా. సో ఈ ఫ్లూయిడ్ కైనమాటిక్స్ని 3 కేటగిరీస్కి అయితే మనం డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఈజ్ బేసిక్ కైనమాటిక్స్. సో దీంట్లో కంటిన్యూటీ ఈక్వేషన్, యాక్సలరేషన్ అనేది వస్తుంది. అదేవిధంగా సెకండ్ వన్ ఈజ్ జియోమెట్రీ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోలో స్ట్రీమ్ లైన్, స్ట్రీమ్ ఫంక్షన్స్ వస్తాయి. అదేవిధంగా థర్డ్ వన్ డిఫార్మేషన్లో రొటేషన్, పొటెన్షియల్ ఫంక్షన్స్ అయితే వస్తాయి. సో వీటన్నిటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఫ్లో ఫీల్డ్. సో ఏ రీజియన్ చూజన్ ఇన్ ఏ ఫ్లో ఇన్ విచ్ ఎవ్రీ కైనమాటిక్ పారామీటర్ ఆర్ హైడ్రోడైనమిక్ పారామీటర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్. సో ఈ స్పేస్ అండ్ టైంని బేస్ చేసుకొని, సో ఈ ఫస్ట్ ఇక్కడ చూస్తే కైనమాటిక్ పారామీటర్స్. సో ఈ కైనమాటిక్ పారామీటర్స్లో స్పేస్, వెలాసిటీ, యాక్సలరేషన్, సర్క్యులేషన్ ఇవన్నీ కూడా కైనమాటిక్ పారామీటర్స్. అదేవిధంగా హైడ్రోడైనమిక్ పారామీటర్ చూసుకుంటే ప్రెజరు, డెన్సిటీ, టైమ్, సో ఇవన్నీ కూడా హైడ్రోడైనమిక్ పారామీటర్స్ అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా there are two approaches to study the fluid kinematics. So ee fluid kinematics ni study chesedaniki manu two approaches nu athe follow avtam. First one is Lagrangian approach, second one is Eulerian approach. So ee rendu gurinchi next video lo manu detail ga discuss cheddam. Okay guys, if you like this video please like my video and don't forget subscribe to my channel. Okay guys, thanks for watching.